మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలమన్న అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ప్రియులారా, చాలాసార్లు చాలామందిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వారు ఇలా చనిపోయారు అన్నటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎలా ఫలానా వ్యక్తి తాగి 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 చనిపోయాడు, అవయవాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి, తాగొద్దని ఎంత చెప్పినా వినలేదు, తాగి తాగి చనిపోయాడు, ఇలా చాలామందిని గురించి మనం అనుకుంటాంగా. మరికొందరి గురించి వారు భయంకరమైనటువంటి రోగంతో చనిపోయాడు, ఆయన హెచ్ఐవి వచ్చింది. ఎందుకు ఆ భయంకరమైనటువంటి చెడు సహవాసాలు అస్త్రేలతో? ఎంతో చెప్పాం వద్దని వినలా, ఇలాంటి ఒక జబ్బుతో చచ్చిపోవాల్సి వచ్చింది. ఇలా కూడా చెప్పుకుంటాం, మీరు వింటారుగా, వాళ్ళు ఏందో ఆ బాధలన్నీ ఎక్కువైపోయినాయి, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆ తొందరపాటు పనిచేశారు? జీవితానికి ఆత్మహత్య ఒకటే పరిష్కారమా? ఆ కష్టాల్లో నుంచి బయటకు వస్తాము, కొద్దిగా ఓర్చుకుంటే బాగుండేది, ఎందుకు ఆ తొందరపాటు పని అని ఇలా కూడా చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. ప్రిల్లారా, ఇలా ఆలోచిస్తూ పోతే ఇలా చనిపోయారు, వారు ఇలా చనిపోయారు, అలా చనిపోయారు అంటూ మనం చెప్పుకోవటం గమనిస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, మీరు తర్వాత నిదానంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే విశ్వాస వీరులు కనపడతారు. 11వ అధ్యాయం మొదటి నుంచి దాదాపు చివరి వరకు చదివినప్పుడండి, ఎంతోమంది, ఒక పేరని ఎలా చెప్పను, ఎంతోమంది విశ్వాస వీరులు అక్కడ మనకు కనపడతారు. చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనం అక్కడ చూడొచ్చు. వారి గురించి పరిశుద్ధాత్ముడు ఒక్క మాట ఇలా రాయించాడు, 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. బా, విశ్వాసము గలవారై మృతి నొందిరి. వీరెలా చనిపోయారట? ఇప్పుడు ఏ మనిషి అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే ఒక రోజున. కానీ ఇదిగో ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో కనపడుతున్న భక్తులు, ఈ శ్రేష్ఠ భక్తులందరూ ఎలా కనపడుతున్నారయ్యా మనకంటే, విశ్వాసము గలవారై మృతి చెందారు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. విశ్వాసంతో చనిపోయారట. వారికి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని శ్రమలైనా, ఎంత కష్టమైనా, వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఉంచి మనం పరదేశులం, మనం యాత్రికులం, ఈ లోకం శాశ్వతమైంది కాదు, ఇది అశాశ్వతం, కనుక ఈ లోకం కొరకు ఆరాట పడకూడదు, పోరాటాలు చేయకూడదు, మనం పొందబోయేది పరలోకం. దేవుడు ఆ పరలోక పట్టణానికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, అక్కడ కదా మనం ఉండేది అంటూ విశ్వాసం గలవారై, అబ్రహాం కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ, ఈ కనపడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ బైబిల్ గ్రంథంలో, ఈ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో కనపడే వ్యక్తులందరూ కూడా విశ్వాసంతో చనిపోయారు, విశ్వాసంతో చనిపోయారు. దేవుని యందు విశ్వాసంతో జీవించారు, విశ్వాసంలోనే వారి జీవితాన్ని ముగించారు. ప్రియ దేవుని బిడ్డ, మంచి ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎంతవరకు విశ్వాసం ఉంది? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివేనా?
ఏదో కేవలం తాత్కాలికంగా నేను ఏదో ప్రభువుని నమ్ముకున్నానండి, మందిరానికి వెళ్తాను అంటూ మొత్తం అవిశ్వాసి చేసిన పనులే చేస్తున్నావా? లోకమే శాశ్వతం అనుకుంటున్నావా? పాపంలోనే ఆనందిస్తున్నావా? దేవుడు తప్ప మిగిలినటువంటి వాటి అన్ని విషయాల్లో ఆసక్తిగా ఉన్నావా? సాతానుకి నీ చేయినిచ్చి సాతాను వెంటను వెళ్ళిపోతున్నావా? ఏదో ఈ లోకంలో సంపాదించాలి, ఏదో రావాలి అంటూ అక్రమమైనటువంటి విధానంలో అన్యాయపు సిరి కొరకు కూడా అవసరమైతే నువ్వు ఆరాట పడుతున్నావా? విశ్వాసం లేకుండా బ్రతుకుతూ నేను కూడా విశ్వాసినే, నేను కూడా మందిరానికి వెళ్తాను అని చెప్పుకుంటున్నావా? ప్రియబిడ్డ, మందిరానికి రావటం విశ్వాసం అంటారా? ఏదో కాస్త ఉపశమనంగా ఉంటుంది, కాస్త నెమ్మది వచ్చింది, కాస్త సంతోషంగా ఉండొచ్చు మేము, కొద్ది ఏదో మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది మందిరానికి పోతేనని అట్ట వచ్చి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తర్వాత కాలంలో ఎంతమంది ఏదైనా కాస్త శ్రమ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక అవమానం వచ్చిందనో, ఒక మాట వచ్చిందనో, ఏదో చర్చిలో పాస్టర్ గారు ఏదో అన్నారనో, లేకపోతే వాళ్ళకేదో సమాజంలో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఏదో అవమానం కలిగిందనో, తక్కువైపోయామనో, ఏదో చిన్న చిన్న కారణాలను బట్టి ప్రభువుని వదిలిపెట్టిన వాళ్ళు లేరు? మరి ఇదంతా విశ్వాసమేనంటారా? విశ్వాసం అంటే శ్రమైనా, కష్టమైనా, హింసైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనత అయినా, చివరికి ప్రాణాపాయమే కలిగినా, మన జీవితంలో చనిపోవటానికే ఒకవేళ పరిస్థితులన్నీ కూడా సమకూడినా, యేసయ్యను విడిచిపెట్టకుండా ప్రభు కొరకే బ్రతకటం, ప్రభు కొరకే మరణించటం, ప్రభు కొరకే జీవించటం, అది కదా విశ్వాసం అంటే. ప్రియ తల్లి, ఉదయకాల సమయంలో ఈ చిన్న వర్తమానం ద్వారా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఈ లోకం శాశ్వతం అనుకుని విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నారా? లేకపోతే ఈ లోకం శాశ్వతం కాదు, మేము యాత్రికులం, పరదేశులం, ఒకరోజున ప్రభువుతో ఉండబోతున్నాం మేము యుగయుగాలు. దాని కొరకే మా నిరీక్షణ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమేగా, లేనిది ఉన్నదని నమ్ముటకు ఆధారమేగా. హెబ్రీ పత్రిక 11:1 కూడా అన్నాడుగా. కనుక ఒక రోజున మేము పొందబోతున్నాం నిత్య జీవాన్ని, పరలోకాన్ని అంటూ విశ్వాసంతో నువ్వు జీవించి గనక విశ్వాసంలోనే ఏమైనా జరగని, ప్రాణమే పోని, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభు కొరకే జీవిస్తాను, ప్రభువులోనే ఉంటాను, నేను విశ్వాసంతో బ్రతుకుతాను అని కనుక నువ్వు చెప్పగలిగితే అలాంటి ఒక జీవితం, అలాంటి ఒక ముగింపు నిజంగా నిత్య జీవంలో నీకెంత గొప్ప మహిమ, నిత్య జీవంలో ఎంత గొప్ప స్థానం దేవుడు నీకు ఇస్తాడు. ఈ భక్తులు విశ్వాసం గలవారే మృతి చెందారు. మీ జీవితంలో కూడా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా మీరు మృతి చెందాలి. విశ్వాసం కలిగిన వ్యక్తులుగా జీవించాలి, విశ్వాసం కలిగిన వ్యక్తులుగానే ఉండాలి. ఇలాంటి ఒక బలమైన తీర్వాను నువ్వు కలిగి ఉండు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి ఒక ఆలోచన కలిగిన నిన్ను, నీ కుటుంబాన్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, జీవాధిపతి, ఈనాడు లోకంలో చాలామంది రకరకాలుగా చనిపోతున్నారు అనే మాటలు మేము వింటూ ఉన్నాం. కానీ ప్రభువ, ఈ 11వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి నాయన, ఈ గొప్ప భక్తులు, దైవజనులు మీ అందు విశ్వాసం గలవారే మృతి చెందారు అన్నమాట. ఈ అంత గొప్ప మాట. ఈ రీతిగా జీవించటానికి, ఈ రీతిగానే మేము ఉండటానికి సహాయం చేయండి. ఎంతమంది వాక్యం విన్నారో వారందరికీ విశ్వాసాన్ని దయచేయండి, విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయండి. వారు విశ్వాసంతో ముందుకు వెళ్తున్నప్పుడు కలిగే ప్రతి ఆశీర్వాదం బిడ్డలకివ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.